నమస్కారం వెంకట. ఎందుకు కోర్టులో మీకు ఫేవర్ గానే వచ్చిందిగా, మళ్ళీ నల్ల చొక్కా వేశారు ఎందుకు? గంట క్రితం అంటే నల్ల చొక్కా అప్పుడప్పుడు ఆనందంలో కూడా వేస్తూ ఉంటాను నేను. సాయంత్రం హుషారుగా ఉన్నప్పుడు కూడా నల్ల చొక్కా వేస్తా. అవునా? ఓకే. ఈవినింగ్ కంగ్రాచులేషన్స్ ముందు మీకు. అందుకని ఇది హుషారులో. థ్యాంక్ యూ సార్. కోర్టు అది అర్నేష్ కుమార్ ఆర్డర్ని రీఇటరేట్ చేస్తూ అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి చెప్పింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరిగ్గా నేను రేపు పొద్దున్న వెళ్తానగా మరి ఇప్పుడే ఆర్డర్ కాపీ కూడా వచ్చింది ఇప్పుడే. ఏంటి అసలు అంటే మీరు అంటారు పోలీసు వాళ్ళు ఆర్డర్ మీరు కోర్టుని మీరు కోర్టు నుంచి ఏమి ప్రొటెక్షన్ అడిగారు? కోర్టు ఏమో సరే ఓకే, ఆయన మీద ఏ కేసు పెట్టాలన్నా ఏ చేయాలన్నా ముందు నోటీస్ ఇవ్వండి తప్ప కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పింది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో. అదే మామూలుగా ఏంటంటే అదే మామూలుగా నేను అడిగింది కూడా ఎగ్జాక్ట్గా అదేనండి. గతంలో వీళ్ళకి ఒక డర్టీ హ్యాబిట్ ఉంది, మా చాలా కేసులు పెట్టి ఉన్నారు, అందుకని వీఆర్ అప్రెంటింగ్ దట్ దే మే ఫైల్ సమ్ అదర్ ఫ్రివులస్ కేసెస్. సో అలాంటి కేసెస్ పెట్టి డైరెక్ట్గా మేము అరెస్ట్ చేయొచ్చు అని రావచ్చు వీళ్ళు. వచ్చే అవకాశం వాళ్ళ గత చరిత్రను బట్టి. ఇప్పుడు మామూలుగా కూడా ఏదన్నా వ్యవహారం ఉన్నప్పుడు ఆ పాత కేడీల్ని తీసుకొచ్చి స్టేషన్లో పెడతారు కదా, అలాగా వీళ్ళకి అలవాటు ఉంది కాబట్టి వీళ్ళకి అలాగే గతంలోలాగా దొంగ కంప్లైంట్లు తీసుకుని ఏదో సెక్షన్లు పెట్టి అలవాటు ఉంది. సో కాబట్టి అలాంటి సెక్షన్లు ఏమైనా పెడతారేమో అని చెప్పి ముందు జాగ్రత్త చేరిగా అలాంటి చిలిపి సెక్షన్లు ఏదన్నా ఎవరన్నా తుండ్ర వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు మరి సజ్జల ప్రోద్బలంతోనో మరి వాళ్ళ అధినాయకుడు ప్రోద్బలంతోనో ముందు కేసులు పెట్టి పట్టుకొచ్చేయండిరా అంటాడేమో అని చెప్పి నోటీసులు ఇవ్వాలి. ఎనీథింగ్ బిలో 7 ఇయర్స్ అయితే, అబవ్ 7 ఇయర్స్ అయితే నేను ఏదో రేప్ చేశానో మర్డర్ చేశానో పెట్టుకోవాలండి. నా చుట్టూ మీడియా ఉంటుంది కాబట్టి అలాంటి కేసులు పెట్టే అవకాశాలు వాళ్ళకి లేవు. సో అని చేత దానికి కూడా